భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై ప్రతి ఒక్కరికి తమ ఓటు విలువను తెలిసే విధంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతం ఓటర్లకు చైతన్యం కల్పించడానికి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే కళా ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తమ కళా ప్రదర్శనను ప్రదర్శించారు. ఆటపాటల ద్వారా ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఓటు హక్కు మన అందరి హక్కు అని, రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, పార్లమెంటు ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కళాకారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి టీం లీడర్ పొత్తూరి రాజా, కళాకారుల గడ్డం దేవయ్య, పూడూరి సంజీవ్, అందడపుల ఝాన్సీ, అందడపుల లావణ్య, కిన్నెర శ్రీలత, అనుమల శిరీష తదితరులు పాల్గొన్నారు. డెమోక్రాటిక్ ప్రజాస్వామ్య దేశంలో అందరు కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వీళ్ళ తెలంగాణ సాంస్కృతిక సారథి రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారులం మేమందరం కూడా 18 సంవత్సరాలు నిండిన యువతతో పాటు ఓటు హక్కున్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఓటు యూటిలైజ్ చేసుకోవాలని ప్రతి వార్డులో ప్రతి విలేజ్లో ప్రచారం చేస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ వేమూర పట్టణంలో అవేర్నెస్ చేయడం జరిగింది. మాకు సహకరించిన స్థానిక ప్రజలందరూ కూడా పేరు పెరిగిన ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.